ఇటీవలే కురిసిన అకాల వర్షాల కారణంగా కడప జిల్లా నందలూరు మండలంలో అన్నమయ్య ప్రాజెక్టు ఎగువనున్న పెంచ ప్రాజెక్టు దెబ్బతినడంతో ఆ నీరంతా అన్నమయ్య ప్రాజెక్టు మీద పడడంతో ప్రాజెక్టు మటికట్ట తిగి మోగజీవుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ నష్టపోయారని స్థానిక రైతులు వాపోయారు. అన్నమయ్య ప్రాజెక్టు దేవునున్న చెయ్యరు చుట్టూ ఉన్నటువంటి రక్షక కట్టలు నీరు ఉధృతికి తెగిపోయి ఎందరో బతుకులు నాశనమయ్యాయని వెంటనే చెయ్యరు చుట్టూ రక్షక వాల్ కట్టాలని వారు డిమాండ్ చేశారు. గత 10 రోజుల క్రితము మన రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లా రాయలసీమలో మన జిల్లాలతో పాటు భారీ వర్షాల కారణంగా అన్నమయ్య డ్యాము పూర్తిగా నిండి పై ప్రాంతంలో ఉన్నటువంటి డ్యాము తెగడం ఆ నీళ్ళు వచ్చి అన్నమయ్య డ్యాములో పడడం ఆ గేట్లు కనుక ఒక రోజు రెండు రోజులు ముందు ఎత్తి నింటే ఇంత ప్రమాదం జరిగేది కాదు. అధికారుల నిర్లక్ష్యం మరి ఇందువల్ల అలా జరిగింది. అలా జరగకుంటే ఈరోజు ఎగువ ప్రాంతమైన మందపల్లి పొలుపుత్తూరు తొగురుపేట గ్రామాలు కూడా అంత అన్యాయంగా పోయే గ్రామాలు కాదు. వాటితో పాటు దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి మా నల్లమాయపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఎల్లంపురము లేబాకు మరాఠపల్లి టీవీరాజపల్లి గ్రామాలు కూడా ఇక్కడ రివిటిమెంటు గత 30 సంవత్సరాల క్రితం కట్టేటటువంటి రివిటిమెంటు తీగి పోవటంతో ఈ ప్రాంతానికి ఆ ప్రాంతాలకు వెళ్ళి భారీగా నష్టం జరిగింది. అక్కడ కూడా ఇక్కడ దాదాపు 4 కిలోమీటర్ల మేర రివిటిమెంటు పోవడం ఇక్కడ రైతులకు భూములన్నీ తోటలు పండ్ల తోటలు భూములు ఏమి మట్టి లేకుండా ఏటి మఠమైపోవడం ఇది చాలా అన్యాయంగా ఉంది. వెంటనే అధికారులు స్పందించి ఇరిగేషన్ అధికారులు అయితేనేమి ఈ విషయాన్ని మా ప్రాంతంలో అన్యాయం జరిగిందని మన జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ ఆకేపట్టి అమర్నాథ్ రెడ్డి దృష్టికి మరియు శాసనసభ్యులు మేడ మల్లికార్జున రెడ్డి గారు మన పార్లమెంటు సభ్యులు మిథున్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళా. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించినారు. త్వరలో మీ గ్రామాలు కూడా పర్యటించి అక్కడ జరిగిన అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి రివిటిమెంట్ ఏర్పాట్లకు మేము కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మరోసారి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఉంది. పర్యటన తర్వాత మా చైర్మన్ గారు అయితేనేమి ఎమ్మెల్యే గారు మిథున్ రెడ్డి ఎంపీ గారు వచ్చి ఇక్కడ పరిశీలించి ఈ రివిటిమెంట్ ఏర్పాట్లకు కృషి చేస్తారని నేను సర్పంచ్గా నేనైతేనేమి మా ప్రాంత రైతులు అందరం కూడా ఆశిస్తున్నాం. అదేవిధంగా జిల్లా అధికారులు కూడా బాగా చక్కగా పనిచేశారు. కలెక్టర్ గారు అయితేనేమి జేసీ గౌతమ్ మేడం గారు అయితేనేమి అందరూ కూడా పనిచేశారు. నష్టమైన పల్లెల్లో భారీగా ప్రభుత్వం వెంటనే స్పందించి త్వరగా వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వడమేమి అమర్నాథ్ రెడ్డి గారు నిత్య అన్నదానం అక్కడ ఏర్పాటు చేయడం అయితేనేమి మన మదన్ రెడ్డి గారు కూడా 500 బియ్యం ప్యాకెట్లు నాకు పంపించడం జరిగింది. నేను మన నందలూరు మండలంలో పంచడం కూడా జరిగింది. ఈ కట్టను మా నాయకుల దృష్టికి తీసుకెళ్తా. ఇరిగేషన్ అధికారులు వెంటనే స్పందించి ఎస్టిమేట్లు వేసి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి మాకు ఈ రివిటిమెంట్ ఏర్పాటు చేయగలిగితే మా భూములతో పాటు దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి ఎల్లంపురము లేబాకు మరాఠపల్లి టీవీ రాజపల్లి గ్రామాలు నీళ్లు పోకుండా ఉండే అవకాశం ఉంది. ఇది కనుక ఏర్పాటు చేయకపోతే ఈ 4 గ్రామాలతో పాటు ఇక్కడ ఇంకా మిగిలినటువంటి భూములు అన్నీ పోయే ప్రమాదం ఉంది. ఈ రేపు వర్షాకాలం వచ్చే సమయానికల్లా ఈ రివిటిమెంట్ను పూర్తి చేయాలని మా నాయకులకు అధికారులకు